మరి బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీసీల జనాభా గణన ఎందుకు జరుగుతలేదు? ఈ రోజు బీసీ ప్రధానమంత్రి ఉంటే తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి బీసీలందరూ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు, 50 రోజుల నుంచి చేస్తున్నారు. ఎందుకు నువ్వు బీసీల జనాభా లెక్క పెడతలేవు? ఎందుకు లెక్క పెడతలేవు? లెక్క పెడితే నీ సీక్రెట్లన్నీ బయటకు వస్తాయి. నువ్వు మమ్మల్ని ఎట్లా దోచుకున్నావు? ఏ కులం ఎంతమందిని ఏ విధంగా దోచుకున్నది? ఎంత సంపద మా చేతులకెళ్ళి పోయింది అన్నది తెలుస్తుంది. మరి ఈరోజు నేను అడుగుతున్నా, ఇదే నిజామాబాద్ ఎంపీ దర్బపురి అరవింద్ గారిని అడుగుతున్నా, అదే కరీంనగర్ ఎంపీ మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి బండి సంజయ్ గారిని అడుగుతున్నా, మీరెందుకు నరేంద్ర మోడీ గారిని నిలదీయడం లేదు? మీరిద్దరు బీసీ వర్గానికి చెందిన మరి ప్రతినిధులు అని చెప్పుకుంటున్నారు, ఎందుకు మీకు దమ్ముంటే మరి బీసీపీ జనాభా గణన జయించండి, లేకపోతే గద్దె దిగండి, బీఎస్పీ జయిస్తుంది. మరి బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీసీల జనాభా గణన ఎందుకు జరుగుతలేదు? ఈ రోజు బీసీ ప్రధానమంత్రి ఉంటే తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి బీసీలందరూ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు, 50 రోజుల నుంచి చేస్తున్నారు. ఎందుకు నువ్వు బీసీల జనాభా లెక్క పెడతలేవు? ఎందుకు లెక్క పెడతలేవు? లెక్క పెడితే నీ సీక్రెట్లన్నీ బయటకు వస్తాయి. నువ్వు మమ్మల్ని ఎట్లా దోచుకున్నావు? ఏ కులం ఎంతమందిని ఏ విధంగా దోచుకున్నది? ఎంత సంపద మా చేతులకెళ్ళి పోయింది అన్నది